బిల్ యాదగిరికి మాకు ఏ సంబంధం లేదు ఆయనకు మాకు సిక్కు పెడతాడు మరి సాంబమూర్తి యాదగిరి అన్న చెప్తే చెప్పిస్తాను అంటాడు మాకు ఆ సాంబమూర్తి మా బిల్ యాదగిరి మాకు ఏ ఇది లేదు నాకు సంబంధం లేదు ఆయనకు ఆయనతో మాకు సంబంధం లేదు మేము భూమి అమ్మినాం ఆయన పట్ట చేపించుకున్నాడు మా కాదని మాకు తెలియకుండా ఆయన చేపించుకున్నాడు ఆయన అన్ని చేసుకున్నాడు మళ్ళీ 10 సార్లు పోలీస్ స్టేషన్లో పెడతాడు 10 సార్లు బిల్లు తీసుకున్నాడు మాకు ఆయన 50 వేలు ఇచ్చి ఎవరి భూమి అయితే నీకేంది నువ్వు నెంబర్ సంతకం పెట్టి రాదు నెంబర్ ఉన్నది కాదని ఆ ఉన్న పేద మనుషులు వాళ్ళందరూ ఆయన బెదిరితే ఆయన సంతకం పెట్టిండట మేము అమ్మిన భూమి మేము అందుకు తిరగబడలేదు అంటే అప్పుడు మాకు తెలియకుండా ఇలా అయ్యమ్మ వాళ్ళు అప్పుడు అమ్మారు అప్పుడు అన్న అమ్మినప్పుడు వాళ్ళు మేము 30 గుంటలు అమ్మినాం అబ్బల్ నాయకును ఎకరన్నర అమ్మినాం ఎకరన్నర ఆయనకు ఈ 30 గుంటలు అంత మొత్తం 2 ఎకరన్నర ఆయన పేరు మీద పట్ట చేపించుకున్నారు ఒక సర్వే మీదనే 2 ఎకరన్నర ఆయన పట్ట అయింది అట్లా అట్లా సర్వే నెంబర్ మాకు తెలియదు ఆయన ఇచ్చిండు ఆడ ఇప్పుడు ఆయన పట్ట చేపించుకొని మాకు 10 సార్లు వినిపిస్తాడు 10 సార్లు పోలీస్ స్టేషన్లో పెడతాడు ఆడ మండలంలో పోయినప్పుడు కలబడి కొట్టినట్టు అందరు ఉన్నారు ఆడ మరి ఊకే మీరు అడుగులేరామా ఊకే కేసు పెడతాను ఊకే మాకెందుకు కేసు పెట్టాలి సార్ మేము చేపించినాం పట్టసుది ఆయన అంటే మొన్న మళ్ళీ సర్వే పెట్టించుకొని మీకు పంచాయతీ కాలేదా ఆయన పట్ట మీ పట్ట అన్ని ఆడ చేస్తారమ్మా ఆడ అవుతుంది అని చెప్తే అన్ని పట్టుకుపోయినా ఆడ చేపించుకున్నా ఆయన సర్వే చేపించుకున్నారు మీకు మాకు ఎల్లుల్లి లేదని కాదు మాకు పెద్ద మనుషుల సంతకాలు కూడా ఉన్నాయి దీని మీద ఆయన ఆటలు ఆడినట్టు మేము 10 మంది 10 మందిలతో పంచాయతీ చేపించే వాళ్ళం కాదు మేము ఆయన 10 మందితో లొల్లి పెట్టుకుని 10 మందితో పంచాయతీ చేపించుకుంటా అని ఆయన అంటాడు కానీ మాకు ఆయనకు మాకేం సంబంధం లేదు ఆయన మాకు ఆయన ఆయనకు భూమి ఆయన ఈ భూమి ఎట్లా చేయించుకో ఇప్పుడు 2 ఎకరాలున్నర భూమి ఎట్లా అయిందో ఆ 10 గుంటలు చూడలేవు ఇప్పుడు 30 గుంటలు 5 ఎకరాలున్నర ఎంత 2 ఎకరాలున్నర అయింది ఆయనకు ఇంకా 10 గుంటలు ఎక్కువ మాదే అండ్ల పోయింది నా పేరు మీద వెళ్ళలే కదా ఆ రోజు 20 గుంటలు ఆయన పేరు మీద వెళ్ళింది కదా బుడ్ల సాంబి ఆ పేరు మీద వెళ్ళింది చేయించుకున్నాను మరి ఇప్పుడు ధరణి రూల్స్ ప్రకారం మరి ఎవరైతే అమ్మిరో వాళ్ళే వచ్చి సంతకం పెడితే అయితే మరి ఎవరు మరి అది ఫస్ట్ ఎట్లా 20 గుంటలు చేయించుకున్నాడో ఇప్పుడు ఉన్న 14 గుంటలు అట్లనే చేయించు మీరే 30 గుంటలు ఎన్ని కొన్నారే 30 గుంటలు ఆ 30 గుంటలు పటాయి మీరు చేపించడానికి రెడీగా ఉన్నారా లేకపోతే ఆయన మరి ఇప్పుడు దాన్ని చేయడానికి మీరు రెడీయా లేకపోతే మీరేమంటారా మమ్మల్ని కాదని అది ఎట్లా చేయించుకున్నారు ఇది ఎట్లా ఇది మేమెందుకు పెడతాం అంటారు వీళ్ళు 15 గుంటలు ఇది ఎట్లా ఆగింది అది ఆయన ఇసులు కావాలి కదా ఇంకా అది 2 ఎకరాలున్నర ఆయన పేరు మీద చేపించుకున్నారు అలాగే 10 గుంటలు మాకే రావాలి అది బల్నాయకతో చేపించుకున్నాడు అంటారు మీరు ఇప్పుడు ఆయన అది కూడా ఆయనే చెప్పిర్రు ఎట్లా చెప్పిస్తారో మేము చూస్తాం అని అంటారు అంతేనా ఆయన ఎట్లా చేసిందో మళ్ళీ ఈ సామమూర్తి అన్నట్టు ఆయన ఏం చేస్తాడు యాదగిరి ప్రోద్బలంతో మీరు యాదగిరి ప్రోద్బలంతో ఆయన మించిగా ఆయన మీ ఆయన పేరు ఊబుగా ప్రస్తావిస్తాడు ఏదో పెట్టుకొని ఏదో చెప్తే అవుతుంది అట్లా వాళ్ళ ఫాలోలతో ఆయన చేసుకోవాలి బిల్ల యాదగిరి గారికి అయితే ఏం సంబంధం లేదు కదా మాకు ఏం సంబంధం లేదు ఆయన మాకు తెలియదు పాపం ఆయనకు మేము తెలియదు